నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రైడ్. రెండు రోజుల్లో పార్టీ ప్రకటన రాబోతుంది అనుకుంటున్న సమయంలో పార్టీపై వెనక్కి తగ్గారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పార్టీతో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన తలైవ ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రానని చెప్పేశారు. అభిమానులు క్షమించాలంటూ రాజకీయ పార్టీపై సూపర్ స్టార్ రజనీ వెనుకడిగేశారు. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీ టెక్నీషియన్స్ కరోనా బారిన పడడంతో షూటింగ్ వాయిదా వేశారు. హైబీపీతో హైదరాబాద్లో రజనీకాంత్ చికిత్స చేయించుకున్నారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని, ప్రస్తుతానికి రాజకీయ పార్టీ ఆలోచన లేదని చెప్పారు. ఆరోగ్యం సహకరించడం లేదన్న రజనీకాంత్ రాజకీయ పార్టీ ఇప్పుడప్పుడే ఉండదని తేల్చి చెప్పారు. అనారోగ్యం కారణంగా పార్టీ ప్రకటన చేయలేకపోతున్నానని చెప్పారు. ఇక రజనీకాంత్ రాజకీయాలు ఇప్పుడప్పుడే ఉండని క్లారిటీ వచ్చేసింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను రాజకీయాలు చేయలేనని స్పష్టం చేసేశారు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ప్రస్తుతానికి రాజకీయాలు వద్దన్న నిర్ణయానికి వచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశమే లేదని రజనీ తేల్చి చెప్పారు. ఇక ఆ పేరులోనే ఓ పవర్ ఉంది, ఆ పేరులోనే ఓ విరుపు ఉంది, ఆ పేరులోనే ఓ స్వచ్ఛత ఉంది, ఇక ఆ పేరులోనే భరోసా ఉంది, ఆ పేరులోనే నమ్మకం ఉంది. అవును, ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్గా ఎదిగి ఒక తమిళనాడులోనే కాక దేశమంతటా మెరుపులు మెరిపించారు. రాజకీయాల్లోకి రాబోతున్నాను అంటూ ప్రకటించి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. తమిళనాడులో రాజకీయాన్నే మార్చి కొత్త తరం రాజకీయాలను ప్రజలకు పరిచయం చేస్తానన్న రజనీ ప్రస్తుతానికి రాజకీయాలను పక్కన పెట్టేసినట్లు ప్రకటించేశాడు. డిసెంబర్ 31న విడుదల కానున్న రజనీ పార్టీ పేరు, పార్టీ సింబల్ అన్నీ కూడా ఖరారవుతున్నాయి. ఇక గ్రాండ్ ఎంట్రీ వచ్చేస్తుంది అనుకుంటున్న తరుణంలో అభిమానులకు తాజాగా రజనీ 3 పేజీల లేఖ షాక్ ఇచ్చింది. సాధారణ వ్యక్తిగా సినిమాల్లో ప్రవేశించి ఒక తమిళ్ ఇండస్ట్రీనే కాకుండా దక్షిణాదిని సైతం ఊపేశాడు. బాలీవుడ్లోనూ సంచలనాలు నమోదు చేశారు. తమిళనాడుతో సంబంధం లేని నాన్ లోకల్ వ్యక్తి తమిళుల ఆరాధ్య దైవంగా, అచ్చా తమిళుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చేసిన ప్రకటనతో తమిళనాడు పార్టీలో అలజడి రేగింది. జయలలిత, కరుణానిధి తర్వాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్నారు రజనీకాంత్. ఇతరు అగ్రనేతలు కరుణానిధి, జయలలిత అస్తమించిన తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యం ఏర్పడింది అనుకుంటున్న తరుణంలో కొత్త పార్టీ వస్తుందని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కరోనా నేపథ్యంలో ఏడాది ముందు రావాల్సిన రజనీ పార్టీ డిసెంబర్ 31న విడుదల కావాల్సి ఉన్నా చివరకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని సిచ్యువేషన్ వచ్చేసింది. ఇక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త పార్టీ పేరును మక్కల్ సైవై కర్చి ప్రజాసేవ పార్టీ అనే పేరుతో ఖరారు చేశారు. అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసేసింది. భాషా సినిమాలో ఆటో డ్రైవర్గా కనిపించిన రజనీకాంత్ తన పార్టీ సింబల్ సైతం ఆటోగా గుర్తించారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజనీకాంత్ పార్టీ మక్కల్ సైవై కర్చి పోటీ చేస్తారని అభిమానులు మొదట భావించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా వరుసగా 2 సార్లు గెలిచిన అన్నాడీఎంకే మరోసారి అధికారం కోసం తలపడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే అన్నట్టుగా డీఎంకే రాజకీయాలు చేసేస్తోంది. ఇక జయలలిత మరణం తర్వాత అనూహ్యంగా సీఎం పీఠం దక్కించుకున్న పళనిస్వామి
బీజేపీ అండతో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని పథకరచన చేస్తూ ఉంటే రజనీ రాకతో మొత్తం సీనంతా మారిపోతాయని ప్రజలు భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన కరుణానిధి తనయుడు స్టాలిన్ ఈసారి తప్పక అధికారంలోకి రావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అధికారమే పరమావధిగా తెరవెనుకున్న ప్రయత్నాలన్నీ చేసేసుకుంటున్నారు స్టాలిన్. ఓవైపు అన్నాడీఎంకే, మరోవైపు డీఎంకే రెండు పార్టీలు ద్రవిడ నేపథ్యంలో రాజకీయాలు చేస్తున్న తరుణంలో రజనీ చెబుతున్నట్టుగా ఆధ్యాత్మిక రాజకీయాలు తమిళనాడులో వర్కౌట్ అవుతాయా అన్న ప్రశ్న ఉదయించింది. అవినీతి లేని రాజకీయాలు చేస్తానంటూ ట్యాగ్ లైన్ అందుకున్న రజనీ రాజకీయాలు ఎలా చేస్తారని అభిమానులతో పాటు రాజకీయ పార్టీలు సైతం చర్చించుకున్నాయి. డీఎంకే అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా రజనీకాంత్ కొత్త ఫోర్స్గా ఆవిర్భవిస్తారు అనుకుంటున్న తరుణంలో రజనీకాంత్ ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఏ సినీ తార చేయలేని విధంగా నటనతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు రజనీ. మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ సూపర్ స్టార్గా ఎదిగిపోయారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతి భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో ఒక్క ఏడాదిలోనే 20 మూవీల్లో చేసి బిజీ స్టార్గా మారిపోయారు. భైరవి మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరిగి రాయడంతో నాటి నుంచి పేరుకు ముందు సూపర్ స్టార్ వచ్చి చేరింది. సంపాదించిన ఆస్తి అంతా తాను స్థాపించిన రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్ట్కే ఆస్తి చెందుతుందని రజనీ ప్రకటించి సంచలనం కూడా సృష్టించారు. ఇక రజనీకాంత్ కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారనుకుంటారు, నిజమే. కానీ ఆయన సంపాదనలో 50% సేవా కార్యక్రమాలకే కేటాయిస్తారు. బాబా సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆ పరాజయాన్ని తన భుజాల మీద వేసుకుని దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఇంటికి పిలిచి మరీ సొంత డబ్బును తిరిగిచ్చి గొప్ప మనసును చాటుకున్నారు రజనీ.